वेलकम टू माय चैनल फूड स्टूडियो फ्रेंड्स ना वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि शेयर चेयंडि कामेंट चेयंडि सब्सक्राइब चेयडम मर्चिपोकंडि सब्सक्राइब चेशाक पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेयंडि अप्पुडु नेनु पेट्टे कोत्त वीडियो प्रति ओक्कटि मीकु नोटिफिकेशन लो वस्तुंदि फ्रेंड्स ई रोजु नेनु मीकु पप्पुल पोडि एला प्रिपेर चेसुकोवालनेदि चूपिस्तानु इदि मनकि रईस चपाती इग्ली दोश उपमा अंटी बहुत नैन वन मंत चूपना मेजरमेंट मन प्रिपेर चुस्के वन मंत वस्तम नीन एव्री मंत प्रिपेर चुस्कटा कंप्लीट वन मंत यूज एट बाॉक्सकटे एंड दाका फ्रेश ट्रई ची दावासिनवी साल्ट पेसलपप्पु उद्दीपप्पु శనగపప్పు శనగలు పుత్తనాల పప్పు అంటారు కదండి అది 2 ఇది మాత్రం 2 కప్స్ తీసుకోవాలి కందిపప్పు ఎండుమిర్చి జీలకర్ర టేస్టింగ్ సాల్ట్ ఇది టేస్టింగ్ సాల్ట్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి ధనియాలు కుకింగ్ ఆయిల్ ఈ ఇంగ్రీడియెంట్స్ తో మనము ఇప్పుడు పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేయాలి ఇందులో కందిపప్పు శనగపప్పు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని అన్ని ఫ్రై చేసుకోవాలండి పప్పు మాడిపోకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ తక్కువ ఆయిల్ తో మనం అన్ని పప్పులు ఇలా ఫ్రై చేసుకోవాలి నీలా స్లోగా మనము ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మాడిపోతే పప్పుల పొడి టేస్ట్ మారిపోతుంది చూసారుగా మనకి పప్పు రెడ్ కలర్ లో చేంజ్ అవుతుంది కందిపప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ లో ఫ్రై అవుతున్న దానివల్ల కందిపప్పు శనగపప్పు మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం చూసారుగా కందిపప్పుని శనగపప్పుని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసేసుకున్నా నేను నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు పెసరపప్పు ఈ రెండు కూడా మనము सेम प्रोसेस फ्राई चेसुकोवाली मीरु फ्राई चेसेटप्पुडु कंदिपप्पु शनगपप्पु ओकसारि वेसुकोंडि लेदा सेपरेट सेपरेट गा चेसुकोंडि एंदुकंटे ई रेंडु ओक लेंथ लोने उंटायि कनुक मनकि ओकेला ईक्वल गा फ्राई अवुतायि उद्दिपप्पु पेसरपप्पु ओकेला उंटायि कनुक ई रेंडिटि ओकसारि वेसुकोंडि ఉద్దిపప్పు పెసరపప్పు కూడా మనకి ఫ్రై అయిపోయింది దీని కూడా మనము సేమ్ ప్లేట్ లోనే వేసేసుకుందాం నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు వేసుకోవాలి దీని కూడా మనము ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను
నెక్స్ట్ ఇందులోనే ఎండుమిర్చి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి కారం తక్కువ తినే వాళ్ళు తక్కువగా వేసుకోండి కొంచెం బాగా తినే వాళ్ళు కొంచెం ఎండుమిర్చి ఇంకొంచెం యాడ్ చేసుకోండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి దీనంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయింది దీని కూడా మనం ప్లేట్ లో తీసేసుకుందాం చూసారుగా ఇది కూడా మనం ప్లేట్ లో తీసేసుకున్నాము నెక్స్ట్ ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఒకసారి అలా వేడి చేసుకుంటే చాలు శనగలు కూడా వేసి ఊరికే అలా వేడి చేసుకోండి అంటే చాలు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పప్పును కూడా మనం ప్లేట్ లోకి తీసేసుకోవాలి శనగలు అంతా ప్లేట్ లోకి తీసేసుకొని అన్నీ ఒకసారి నీట్గా కలిపేసుకుందాము అన్ని పప్పులు కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే టేస్టింగ్ సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెంగా వేస్తున్నాను తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇవంతా ఫుల్గా చల్లారిన తర్వాత మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మనకంతా చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మరీ నైస్గా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా బరుకుగా మనము గ్రైండ్ చేసుకున్నాము దీన్ని ప్లేట్లో వేసుకోవాలి పప్పుల పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని పప్పుల పొడి రెడీ అయిపోయింది చాలా స్పైసీగా ఉంటుంది ఇడ్లీ దోశ రైస్ చపాతి ఉప్మాకి ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి